హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది నేరస్తులు అబద్ధాలు చెప్పి తప్పించుకోవడంలో నైపుణ్యం పొంది ఉంటారు. మరి వారితో నిజాలు మాత్రమే చెప్పించడం మాత్రం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానమే నార్కో అనాలసిస్ పరీక్ష లేదా నార్కో పరీక్ష. ఈ పరీక్షలో కొన్ని రసాయన ద్రవ్యాల ద్వారా, అంటే చాలా వరకు పెంటోతాల్ సోడియంని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ ద్రవ్యాల ద్వారా ఒక ముద్దాయి ఆలోచన శక్తిని తాత్కాలికంగా తగ్గించి, ఆ ముద్దాయి తన ఆలోచనలని, జరిగిన సంఘటనలను ఇతరులతో పంచుకునేటట్లు చేస్తారు. నార్కో అనాలసిస్ అనే పదాన్ని మొదట వాడింది హార్సెల్లీ అనే శాస్త్రవేత్త. నార్కో అనాలసిస్ని మొట్టమొదట ఖైదీల మీద వాడినది రాబర్ట్ హౌస్ అనే వైద్యుడు. దానిని 1922లో వాడాడు. అయితే ఈ పరీక్ష మీద చాలా అనుమానాలు, నైతికత ప్రశ్నలు ఉన్నాయి. నార్కో అనాలసిస్ను ట్రూత్ సీరం టెస్ట్ అని కూడా పిలుస్తారు. హిప్నోటిజంకి దీనికి పోలిక ఉన్నట్లు కనిపించినా ఈ రెండు ఒకటి కాదు. హిప్నోటిజంని మనిషి మానసిక స్థితిని, తన ఆలోచన విధానాన్ని, ఆరోగ్య విషయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి, వ్యక్తి ఆరోగ్య స్థితిని బాగు చేయడానికి మాత్రమే వాడతారు. ఇలా నేరస్తుడి నుండి వాస్తవాలను గ్రహించే విధానానికి వాడటం జరగదు. అది జరిగిన 100లో కేవలం 20% మాత్రమే. కానీ అఫీషియల్గా ఒక వ్యక్తి నుండి నిజాలను బయటకు కావాలని రప్పించడానికి ఈ నార్కో టెస్ట్ చేయడం జరుగుతుంది. ఒక వ్యక్తి అబద్ధాలు ఆడాలంటే అతను ఎంతో కొంత మనసులో ఊహించుకోవాలి. నార్కో అనాలసిస్లో ఇవ్వబడే రసాయనం ఈ శక్తిని తగ్గించి వేస్తుంది. ఆ వ్యక్తి సగం నిద్రలో ఉన్నట్లు నిజాలే చెప్పాల్సి వస్తుంది. ఈ పరీక్షలో సోడియం పెంటోతాల్ లేదా సోడియం అమైతాల్ అనే పదార్థాలని ముందుగా నిర్ణయించబడిన మోతాదులో ఇస్తారు. ఈ మోతాదు ఆ వ్యక్తి యొక్క వయస్సు, లింగం, ఆరోగ్య స్థితి, జాతి, ఆహారపు అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. అవి తెలుసుకోవడానికి ముందుగానే ఆ వ్యక్తి లేదా నేరస్తుడిపై పలు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. అయితే ఈ చర్యలకు లోను కాబడిన వ్యక్తి ఏది ఆలోచించి మాట్లాడలేడు. చిన్న చిన్న ప్రశ్నలకు అవును లేదా కాదు అని, లేదా తనకు జరిగిన దాన్ని బట్టి కొన్ని విషయాలను సమాధానం ఇవ్వగలడు. ఇలాంటి పరీక్షలను జరపాలా వద్దా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. కొన్ని అధ్యయనాలు ఈ నార్కో పరీక్షలో అబద్ధం చెప్పడం సాధ్యమే అని నిరూపించాయి. కొన్ని ప్రజాస్వామ్య దేశాలు ఈ పరీక్షని వాడుతున్నాయి. భారతదేశంలో ఈ పరీక్షని ఒక మత్తు వైద్యుడు, ఒక మానసిక వైద్య నిపుణుడు, ఒక వీడియో ఫోటోగ్రాఫర్, ఇతర సహాయ సిబ్బంది పర్యవేక్షణలో జరపబడుతుంది. మానసిక శాస్త్రవేత్త అడగాల్సిన ప్రశ్నలు, వాటికి సంబంధించి ఆ వ్యక్తి మెదడు పనితీరుని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తాడు. అయితే ఇలా వ్యక్తి నుండి నిజాలు బయటకు రప్పించడానికి మరో విధానం కూడా ఉంటుంది. దానిని లై డిటెక్టర్ అని పిలుస్తారు. ఈ పరీక్ష మొత్తం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ పరికరాలతో జరుగుతుంది. దీనికి మ్యాక్సిమం బయో ఎలక్ట్రానిక్ పరికరాలు వాడతారు. ఒక వ్యక్తి నిజం చెబితే సాధారణ పల్స్ రేట్ ఉంటుంది. అబద్ధాలు చెబితే టెన్షన్ వల్ల ఆ వ్యక్తి ఆరోగ్య స్థితిని బట్టి పల్స్ రేట్, అంటే గుండె కొట్టుకునే వేగం, పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. అలా వ్యక్తి పల్స్ రేట్ని బట్టి అతను నిజాలు చెప్తున్నాడా, అబద్ధాలు చెప్తున్నాడా అనే విషయాలు బయో ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా కనుక్కుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ వెంకీ, సైనింగ్ ఆఫ్.